Cheers. Cheers. ఒక తమిళ భారతీయుడికి ఆంగ్ల వనితకి పుట్టిన సారా అని పిలువబడే మిస్ సారికా వినాయకం గారు మిస్ లండన్ అన్న బిరుదు పొందిన తొలి భారతీయ మహిళ. అంతేకాదు ప్రపంచంలో ఉన్న కృషి పట్టుదల క్రమశిక్షణ. Where are you going? Sara told me that you are coming. Function is that way. Come with me. Alage, varalo jaragaboye Miss England potilo kuda gelupondalani aashistu mana London Telugu samakya abhinandanalu telichestundi. Ippudu mana mundukochi Miss Sarika Vinayakam garu maatladtaru. Andariki namaskaram. Nenu Britain lone puttina o Bharatiya raliga penchinanduku nee maa nannaki thanks cheppali. Vare naaku Bharatiya sanskruti sampradayalini nerparu. శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇలా ప్రపంచం మొత్తం భారతీయులు వ్యాపించి ఉన్నా మనల్ని కలుపుతుంది మాతృభాష. కొద్ది రోజులు జరగబోయే మిస్ ఇంగ్లాండ్ కాంపిటీషన్ లో గెలిచేది మీరే అని అందరూ అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అలా అనుకునే వారికి నా థ్యాంక్స్. మీరు మిస్ ఇంగ్లాండ్ అయితే మీ దృష్టి దేని మీద ఉంటుంది? సామాజిక సేవ మీద లేక మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోస్ అని మారుతారా? నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవటమే. అలా చూపు కోల్పోయినటువంటి ఒకరి జీవితంలో వెలుగునవ్వాలని ఆశపడుతున్నాను. అదెవరో తెలుసుకోవచ్చా? వారి పేరు కెనీ. వారిక్కడే మీ మధ్యనే ఉన్నారు. Kenny, please, please just listen. మీ మీద సానుభూతితో ఆ మాట నేను అనలేదు. నేను నిజంగానే మిమ్మల్ని. Hey, you listen. I want you out of this competition. Get your hands off me. My girlfriend is gonna win. You lose. I said, get your hands off me. Where did you get this attitude? Is it because you're beautiful or because hey, you're a boyfriend? Talk to me. Don't touch him. Oh, if I touch him, what? Of course get I will. Angry? Hey, what? Kenny, what you can do? Hey, he's come blind. On, man. He's blind, you get that? Why don't you leave him? You see now. You see now. Bloody, you're going to see what's going to happen away. To you. Rip him off. Kenny, go. Now what you do? Thank you.
అర్థమైంది సార్, అర్థమైంది. మీరు కూడా మా ఊరి పోలీసులు లాంటోళ్లే. అసలు హంతకుడు దొరకలేదనుకోండి, ఈ చెవుల సన్నాసిన పట్టుకొచ్చి కేసులన్నీ అడిమీద నెట్టేస్తారు. నీకు ఆ మోడకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది, నిజం చెప్పు. ఎవరది? వచ్చారా సార్? రండి, మీరే చెప్పండి సార్. రాజనాల్లోసి రేలంగిని విచారిస్తున్నారు. నేను కామెడీ పీసింది సార్, ఆ రోజు చెప్పాను కదా సార్, నాకేమీ తెలియదని. కొంచెం టైం ఇవ్వండి సార్, నాలుగు తన్నామంటే నిజం వాడే కక్కుతాడు సార్. నాలుగు కాదు, నలభై తనినా వాడేం కక్కడు సార్. తనే బెటర్ సార్, నాలుగైనాడు, తమ నలభై చెప్పడం న్యాయం కాదు సార్. బెనెడిక్ట్ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ డాక్టర్ వినాయకం ఒక రిపోర్ట్ ఇస్తారు. అన్ని అంచులు ఒకే విధంగా ఉన్నాయి, ఒకడే చేసి ఉండాలి. ఎవరతనం, ఎందుకోసం? ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపటం. శివకుమార్, ఇండియన్ పోలీస్ సర్వీస్. రండి రవిచంద్ర గారు, మన దేశ గౌరవాన్ని కాపాడారు. ఈ ఆపరేషన్ నైట్రో సంబంధించినంత వరకు శివకుమార్ గారి ధైర్యం తెలివితేటలే మన దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. 2 సంవత్సరాలు తీవ్రవాదులతో కష్టపడి ఒంటరిగా పోరాడి ప్రజలు ప్రభుత్వం మీద ఇచ్చిన నమ్మకాన్ని కాపాడారు. బెస్ట్ ఆఫ్ లక్. వెల్కమ్ బ్యాక్ సార్. ఇండియన్ పాలిటిక్స్. హే, వెల్కమ్ బ్యాక్ సార్, గుడ్ షో సార్. సార్, ఆపకే లియే కొరియర్ ఆయా హై. ఏదో ఇన్విటేషన్ లాగా ఉంది. ఊళ్ళోకి వచ్చాను కదా, తాళి కడుతున్నారా, చెవులు కొడుతున్నారా అని పిలుస్తూనే ఉంటా. చెవులు కొట్టడానికి కాదు, తాళి కట్టడానికే. తాళి కట్టడానిక? ఎప్పుడు? 2 రోజుల్లో. ఎవరికి? శివకుమార్, శివకుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తికి. నీకోసమే వచ్చాను అల్లుడు. ఎవరు అల్లుడు? ఏంటిది కొత్తగా? చిన్నప్పటి నుంచి అల్లుడు అనే పిలుస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా. పెళ్ళని ఎవరు చెప్పారు? అక్కే చెప్పింది, తమ్ముడు శివస్తున్నాడు తీసుకురమ్మని. నా మేనల్ నుండి కారులో ఊరేగిస్తూ తీసుకుపోదాం, నేను వస్తే నువ్వేమో నన్ను చూడకుండా చక్కగా వెళ్ళిపోతున్నావు. అల్లుడు, ఈ పెళ్లి జరగదు. అల్లుడు,
అల్లుడు నడిచిపోతే 3.5 గంట పడుతుంది. అదే కారులో అయితే చిటికలో ఇంటికి వెళ్ళిపోతావు అల్లుడు. ముందు నన్ను అల్లుడు అని పిలవటం మానే. సరే పోలే అల్లుడు, నిన్ను అల్లుడను రాలు, కారులో పోదాం. తర్వాత అల్లు కొట్టి అల్లుడి గారు వచ్చేసారే, త్వరగా రావే. పెళ్లి కొడుకును తీసుకురమ్మంటే ఊరేగింపుతో వస్తున్నాడు చూడు. అమ్మ తమ్ముడు అంటే మజాకానా? స్నానం చేసిరాయా, బోన్ చేదువు గాని. ఏంటమ్మదంతా పెళ్లి? పిల్లలు వాళ్ళు వచ్చేస్తారు, తొందరగా కానివ్వండి. ఎవరిని అడిగి చేస్తున్నారు? ఎవరిని అడగాలి? ఏమా ముక్కలు చేయడం ఆపి ఆ కొబ్బరి తురవండి. నన్ను అడగాలమ్మా? ఏం అడగాలి? ఏముంటే అది కొబ్బరికాయల మూట పెట్టు. అలాగే ఈ పెళ్లి గురించి అమ్మా. అదేగా మేము చేస్తుంది, ఎందుకు అడగటం? సుబ్బయ్య అవి మండపానికి తీసుకెళ్ళాలి, ఇక్కడ పెడతావేరా? ఇది కూడా మండపం మాట్లాడుతుంటే వెళ్ళిపోయింట్రా? ఎప్పుడు చూసినా నువ్వు అప్పుడు ఇప్పుడని దాటేస్తున్నావు. ఇప్పుడు నీకు ఎన్నెళ్ళో తెలుసా? ఎప్పటి ముచ్చట అప్పుడు జరగాలి, అందుకే మేమే నిర్ణయం తీసుకున్నాం. అమ్మా ఆ అమ్మాయి నేను చూడలేదు, నాకు అమ్మాయి నచ్చిందని ఎవరు అడగలేదు నాకు. ఓరి మీ తాత నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడంట్రా? ఆ తప్పు నేను చేయకూడదని అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటి, నువ్వు అమ్మాయిని చూడాలి అంతే కదా? ఇదిగో ఫోటో. అసలు పెళ్లి వద్దంటుంటే ఫోటో ఒకటి. ఇప్పుడు పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? నన్ను ఎవరు ఎందుకు అర్థం చేసుకోరు? నా ఉద్యోగం రిస్క్ తో కూడింది, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అలాంటప్పుడు ఆమెని పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు చెప్తావురా? మీ తాతగారు స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేశారు, మీ నాన్నగారు కార్గిల్ పోర్లో. వాళ్లకి తెలీదా ఏం జరుగుతుందని? అందుకని పెళ్లి చేసుకోకుండా ఉన్నావా? పిల్లల్ని కనకుండా ఉన్నావా? పిల్లల్ని కండకోసం పెళ్లి చేసుకోవాలా? అవును, వారసులు ఉండాలిగా. మరి ఉంటేనే అవసరమైతే దేశానికి ఉపయోగపరచగలం. ఆఖరి సార్ అడుగుతున్నాను, పెళ్లికి ముందు పిల్ల ఫోటో చూస్తావా చూడవా? ఏంటక్క నిలబడే ఉన్నారు, ఆలస్యం అవట్లా, పిల్ల ఫోన్లు వచ్చేస్తున్నారు. అయ్యో మీరు తెస్తున్నారేంటి? భలేవారి దీనిలో ఉండండి. మీనాక్షి అమ్మ. అవునా? మా తమ్ముడు భార్య. రండి కూర్చోండి. ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? లాంఛనాలు మర్యాదలు చేయాలి, రండి కూర్చోండి. పిలిస్తే వెళ్ళిపోవడమేనా? ఏంటి ఏమైంది? లేకపోతే ఏంటన్నా, చిన్నప్పటి నుంచి నా కొడుకును పట్టుకుని నువ్వే మాలుడు అని చెప్పి వాడికి ఆశలు పెంచి ఇప్పుడు ఎవరినో అల్లుడిని చేసుకుంటూ వాడికి మర్యాదలు చేయాలి రమ్మంటే ఎలా వస్తావని చెప్పు. మాకు మాత్రం రోషం ఉండదు. ఏంటి అల్లుడు ఇది? ఎవరిని అల్లుడు అని పిలుస్తున్నారు? ఇడుగో నా మేనల్లుని పిలుస్తున్నాను. ఏది మొహం చూపించు. ఇతన్నా పిలవచ్చు పిలవచ్చు. మీరు మగపెళ్లి వారా ఆడపెళ్లి వారా? మగపెళ్లి వారు. పెళ్లి కొడుకు ఏమవుతారు? పెళ్ళి వద్దంటే ఇంకే అవుతాను. అయితే మీరు పెళ్లి కొడుకుని? అయ్యో నా బిడ్డ పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మామయ్య నేనున్నాను. మామయ్య నేను భయపడ్డానన్నయ్య, ఏదో ఒకటి చెప్పి పెళ్లి ఆపేస్తావేమో అని. అప్పుడు ఎవరు నన్ను చెప్పనివ్వలేదు, ఇప్పుడు నేనే తనతో చెప్పేస్తాను. అయ్యో వద్దనయ్యా, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నైట్ అనేది జీవితంలో ఒకసారే వస్తుంది, అనవసరంగా అమ్మాయి మనసు నొప్పించుకో. అభి ముందు చూపులు కలవాలి, మనసులు కలవాలి, ఐ లవ్ యు అనుకోవాలి. ఈ పెళ్ళి, ఫస్ట్ నైట్, లొట్టు, లొస్కు ఇవన్నీ ఆ తర్వాతే. కానీ నా కన్నీరు వసలు జరుగుతున్నాయి. ఇప్పుడు నచ్చేనా అడుగుతావా? నేను మీతో కొంచెం మాట్లాడాలి. నా గురించి. నీ గురించా? నా ఉద్యోగం గురించి.
నేను ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తానో ఎప్పుడొస్తానో నాకే తెలీదు. ఒక సగటు వ్యక్తికి ఉండే చిన్న కోరికలు సైతం నెరవేర్చలేని పరిస్థితి. పల్లెటూరులో ఏం ఉద్యోగం? ఎవరిది పల్లెటూరు? ఇది పల్లెటూరే కదా. ఎవరన్నారు? పదేళ్ల తర్వాత ఇప్పుడే నేను ఈ ఊరికి వచ్చాను. చదువుకున్నావా? చదువుకున్నావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఐ డాక్టర్ని. డాక్టర్? నా ఆశయం ఇండియాలో పెద్ద ఐ రీసెర్చ్ ఫౌండేషన్ కట్టాలని. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఏ ఊళ్ళో? ఢిల్లీలో. ఢిల్లీలోనా? మీది కూడా ఢిల్లీ అని చెప్పిన తర్వాతే నేను పెళ్లి కొప్పుకున్నాను. మీది ఢిల్లీయే కదా? ఢిల్లీనేగా. మీది ఏదో పోలీస్ ఉద్యోగం అన్నారు. ఎస్ఐయా ఇన్స్పెక్టరా? దిగులు పడకండి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ నా పేషెంట్, మన ఊరే. వారిని అడిగి ఇన్స్పెక్టర్ పోస్ట్ వేయిస్తాను, ఓకేనా? యాక్చువల్లీ, కమింగ్ టు ద పాయింట్, మీ కాబోయే భార్య గురించి మీరు ఎన్నో కలలు కనుంటారు. నాకు ఉండేవి, నా వరకు ఒకరినొకరు మీట్ అవ్వాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, లవ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాతే ఫస్ట్ నైట్. కానీ మనకి బట్స్ ఓకే. ఇప్పుడు మీట్ అయ్యాం, ముందు ఫ్రెండ్స్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఓకే. ఇది గ్రామం, మన డీల్ మన మధ్య ఉండాలి. పెళ్ళొద్దంటూ చేసుకున్నాడు, ఇప్పుడు ఒళ్ళు ఇరుచుకుంటున్నాడు. ఎంత టెన్షన్ పెట్టావురా అన్నయ్య. ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? త్వరగా స్నానం చేసి బయలుదేరు. మీనాక్షి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అబ్బాయి వచ్చాడు కదా. హాయ్. రండి అల్లుడు గారు, ఈ పెళ్లి హడావుడిలో మీతో మాట్లాడటం కుదరలేదు. నేను ఎయిర్ ఫోర్స్ లో ఉండేవాడిని, జీవితం గాల్లో తేలిపోయేది. మూడేళ్ల దాకా ఊరూరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ముందు పెద్దవాళ్ళకి. అలాగేనండి. మీనా మెడిసిన్ చదివేటప్పుడు మేము అందరం ఢిల్లీలోనే ఉన్నాం. తర్వాతనే రిటైర్ అయ్యాను, కుటుంబంతో సహా తిరుపతి సైడ్కి వచ్చేసాను. మీనా చదువుకుంటూ అక్కడే ఉంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీనా రూమే ఇలా రా, వెళ్ళి అబ్బాయికి ఏం కావాలో చూడు.